చెంచని ఓటమి తర్వాత ఆ జిల్లాలో వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది. ఘోర పరాజయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతల మైండ్ సెట్ మారిందా? ఇక సేఫ్ గేమ్ ఆడడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారా? ప్లేటు ఫిరాయించడం కోసం అన్నీ సర్దేసుకొని సిద్ధంగా ఉన్నారా? మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూటమి ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారా? మేయర్, కార్పొరేటర్లు ఇదే బాట పట్టారా? జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీలు కూడా కూటమి గూటికి చేరే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉండటంతో ఫ్యాన్ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారని టాక్. పొలిటికల్ ఫ్యూచర్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. వైసీపీని మునిగిపోయే పడవ అని భావిస్తున్న నేతలు సేఫ్ జోన్ ఎంచుకునే ప్లాన్లో ఉన్నారు. ముఖ్యంగా అధికార టీడీపీ కూటమి వైపు ఆ పార్టీ నేతలు జాలిగా చూస్తున్నారు. కూటమి గేట్లు తెరిస్తే చాలు, వెంటనే జంప్ చేయడానికి రెడీ అయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు వైసీపీ నాయకులు ఇప్పటికే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్లారట. టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. మైండ్ సెట్ మారింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధుల పరిస్థితి అయితే కుడుతల పడ్డ ఎలుక చందంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వీరుగోడు వినే నాథుడు కరువయ్యారు. పనులు జరిగే ఆస్కారం లేకుండా పోయింది. వార్డుల్లో వర్క్స్ జరగాలన్నా, తమ రాజకీయ మనుగడ సాగించాలన్నా అధికార టీడీపీ కూటమే దిక్కని భావిస్తూ ఇప్పుడు వైసీపీ నేతలు తెలుగుదేశం వైపు పక్కచూపులు చూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవకాశం ఇస్తే చాలు, టీడీపీలోకి దూకేయడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉంది. 4 పురపాలక సంఘాలు మినహా మిగిలిన వాటిలో వైసీపీ పాలక వర్గాలే ఉన్నాయి. భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. ఇక ఏలూరు కార్పొరేషన్తో పాటు నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, ఆకివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల్లో వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి. నిడదవోలు, జంగారెడ్డిగూడెంలో సంపూర్ణ మెజార్టీతో వైసీపీ పాలక వర్గాలు కొనసాగుతున్నాయి. ఆకివీడు, నరసాపురం, కొవ్వూరులో స్వల్ప ఆధిక్యతతో ఫ్యాన్ పార్టీ పగ్గాలు చేపట్టింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ 3 మున్సిపాలిటీల్లోనూ పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరటానికి ఆసక్తి చూపటమే. ప్రస్తుతం వీరంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారని లోకల్ టాక్. ఇక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లోనూ వైసీపీ పరిస్థితి ఊగిసలాటగా ఉంది. ఈ నగరపాలక సంస్థలో 50 కార్పొరేటర్లు ఉండగా వైసీపీకి గతంలో 47 సభ్యుల బలం ఉండేది. టీడీపీకి అప్పట్లో కేవలం 3 సభ్యులు మాత్రమే ఉండేవారు. వీరు కూడా అనధికారికంగా ఫ్యాన్ పార్టీ పాలక వర్గానికే మద్దతు ప్రకటించేవారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం కనిపించడంతో ముందుగానే కొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ కూటమి గెలవటంతో పార్టీ మారే ప్లాన్లో ఉన్న మరికొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరటానికి మంతనాలు ప్రారంభించారు. ఇటీవల నగర మేయర్ నూర్జహాన్ దంపతులు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటీని కలవటం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. వీరు సైకిల్ ఎక్కబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంటర్నల్గా ఏం జరిగిందో కానీ ఇది దుష్ప్రచారమని వైసీపీ కొట్టిపారేసింది. మేయర్తో పాటు మరో 15 కార్పొరేటర్లు తమ పార్టీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్యాన్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కప్పదాటు వ్యవహారాలు పట్టణ స్థానిక సంస్థలకే పరిమితం కాలేదు. పంచాయతీరాజ్ సంస్థల్లోనూ పొలిటికల్ సీన్ చేంజ్ అవుతోంది. జిల్లా పరిషత్ పాలక వర్గంలోనూ మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో 48 జడ్పీటీసీ సభ్యులు ఉండగా వారిలో 45 వరకు వైసీపీ ప్రజాప్రతినిధులే. గంటా పద్మశ్రీ ప్రసాదరావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుగులేని అధికారం చలాయించి చెలరేగిపోయారు. కానీ స్టేట్లో పవర్ మారటంతో ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పవర్ గేమ్లో పావులు వేగంగా కదులుతున్నాయి. ప్రస్తుతానికి 20 వరకు వైసీపీ జడ్పీటీసీలు కూటమి ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారట. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్లియరెన్స్ ఇస్తే చాలు, అధికార పార్టీలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఇదే జరిగితే జడ్పీ పీఠాన్ని ఫ్యాన్ పార్టీ కోల్పోవలసి ఉంటుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదని పొలిటికల్ పరిశీలకుల అంచనా.
అంతేకాదు, గ్రామీణాభివృద్ధిలో పట్టుకొమ్మల్లాంటి గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సర్పంచులు ఎక్కువ మంది టీడీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ పాలనలో చేసిన పనులకు బిల్లులు రాలేదు. ఇప్పుడు పార్టీ పవర్లో లేదు, దీంతో అధికార పక్షంలో చేరటమే బెటర్ అని భావిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలను పరిశీలిస్తే వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.